దైవ భయములో మనల్ని పెంచడానికి మనల్ని ట్రైన్ చేసేది ఎవరు అంటే తల్లిదండ్రులు. మనము ఇక్కడ ఉన్న ప్రతి తల్లికి ప్రతి తండ్రికి నేను చెప్పేది ఏంటో తెలుసా, ఒకప్పుడు వి వర్ కిడ్స్, మనం మన తల్లిదండ్రుల దగ్గర పిల్లలం. ఇప్పుడు మనం పేరెంట్స్ అయ్యాం, ఒక అమ్మగారు నాన్నగా ఉన్నాం. మన పేరెంట్స్ జాబ్ ఎన్నో పనులున్నా ద వన్ అండ్ ద ఓన్లీ ది బెస్ట్ జాబ్ ఏంటంటే మనం చనిపోయే లోపల వృద్ధాప్యంలో చచ్చిపోతామో ఎర్లీగా చచ్చిపోతామో మనకు తెలియదు, కానీ మనకి పుట్టిన పిల్లల్ని మన భయములో నుండి దైవ భయముని వారికి పరిచయం చేసి చచ్చిపోతే చాలు, మన పిల్లల లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగా. యోసేపు యంగ్ బాయ్గా 17 సంవత్సరాలు కుర్రగాడుకు ఉన్నప్పుడు అమ్మేశారు, కానీ ఎనఫ్, దట్ వాజ్ ఎనఫ్ ఓల్డ్ ఏజ్ టు నో అబౌట్ గాడ్లీ ఫియర్. యాకోబు ఏం చేశాడు తెలుసా, ఆ ఉన్న 17 సంవత్సరాల్లోనే యాకోబు యోసేపుకి దైవ భయం ఫుల్గా నేర్పేశాడు. దైవ భయం ఎప్పుడైతే ఫుల్గా నేర్పేశాడో ఆ తండ్రి ఏమైంది తెలుసా, పొతీఫరు భార్య శోధించినప్పుడు ఎవరు చూడట్లేదు, నీ గిఫ్ట్ల మీద గిఫ్ట్లు ఇస్తాను, నాతో పాటు ఈ వ్యభిచారం పాపం చేయన్నప్పుడు యోసేపు ఏమన్నాడు, ఎవరు చూడకపోయినా నువ్వు ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా నా దేవునికి విరోధంగానే నీ పాపము చేయను. దేవునికి స్తోత్రం కరెడు గాక. ఎవరు సక్సెస్ అయ్యారో తెలుసు ఇక్కడ, యోసేపు కాదు యాకోబు సక్సెస్ అయ్యాడు. ఎవరు సక్సెస్ అయ్యారో, యాకోబు సక్సెస్ అయ్యాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ దైవ భయం, తండ్రి. కాబట్టి దైవ భయం ఎవరు పెట్టాలి చెప్పండి, తల్లిదండ్రుల భయం నుండి దైవ భయము. మనకి గాడ్లీ ఫియర్ ట్రైనర్స్ ఎవరు, మనకి అమ్మా నాన్న. గాడ్లీ మీక్నెస్, దైవానుసారమైన సాత్వికాన్ని ట్రైనింగ్ చేసేవాళ్ళు ఎవరో, మన తోబుట్టువులు. తర్వాత మూడోది గాడ్లీ లవ్, అది నేర్పేది ఎవరు తెలుసా, మనకి పుట్టిన పిల్లలు. గాడ్లీ లవ్ మనలో ఫామ్ చేసేది ఎవరంటే మన పిల్లలే. అదేటండి గాడ్లీ లవ్ అంటే, ఎటువంటి లవ్ తెలుసా, అన్కండిషనల్ అగాపే లవ్. అన్కండిషనల్గా ప్రేమించేది దేవుని ప్రేమ. ఆ అన్కండిషనల్గా మనం ఎవరిని ప్రేమిస్తాం, మన పిల్లలు తప్ప అంత ఎక్కువ ఎవరిని ప్రేమించాం, ఈవెన్ సొంత భార్య అయినా సరే నువ్వు ఇలా ఉంటే నేనేమన్నా నీకు చేసి పెడతా. మన రిలేషన్స్ అన్నీ కండిషనలే, కానీ పిల్లల విషయంకి వచ్చేటప్పటికండి ఆడి ఎంత పనికిమాలోడైనా చే పోనాయి అని తల్లి విడిచిపెడుతుందండి. ఆ పనికిమాలోడు గురించి, తాగుబోతుడు గురించి తల్లి అడుగుతూనే ఉంటుంది. ఆ తాగుబోతుడు ఎప్పుడు వస్తాడు, ఆడికి అన్నం పెడితే ఆడి తిని అప్పుడు పడుకోవాలని తల్లి ఎదురు చూస్తూనే ఉంటుంది. ఈడెంత దుర్మార్గుడైనా ఆ తండ్రి ఆడి కోసం ఈయన పొట్టక మార్చుకుంటూ నేను చచ్చిపోయేటప్పుడు ఆడికి ఏమైనా సంపాదించాలో, పాపం ఆడు తాగుబోతాడు అయిపోయి అలా ఎలా బతుకుతాడో. ఏమండి ఆ ప్రేమ ఓన్లీ అమ్మా నాన్నలో మాత్రమే ఉంటుందండి, ఆ కొడుకు ప్రేమ తండ్రికి తల్లికి మాత్రమే అర్థమవుతుంది. పక్కన వాళ్ళకి పిచ్చోళ్ళ ఉంటాం. అలాగే నిన్ను నన్ను ఏసై ప్రేమిస్తున్న ప్రేమ పక్కనోడికి అర్థం కాదు, నాకు ఆయనకి, నీకు ఆయనకి మాత్రమే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి దైవానుసారమైన ప్రేమ తల్లిదండ్రుల్లోనే చూడొచ్చు. నేను అదే అంటున్నా, బైబిల్లో మీకు థియరిటికల్గా వర్డ్ ఉంటుంది, ఆ థియరిటికల్ వర్డ్ని ప్రాక్టికల్గా ట్రైనర్స్గా మనం మార్చేసేది మన కుటుంబమే. దైవ భయం నేర్పేది తల్లిదండ్రులు, దైవ ప్రేమ నేర్పేది మన పిల్లల ద్వారా ట్రైనింగ్ అవుతాం, దైవానుసారమైన సాత్వికం నేర్పేది మన తోబుట్టువులు. సాత్వికము కలిగిన వాడుగా నువ్వు ఉండాలి అంటే నిన్ను నీ యొక్క గొప్పని నువ్వు తగ్గించుకుని ఎదటివాని యోగ్యులుగా చేసుకుని ముందుకెళ్ళు. దేవుడు నీకు నాకు ఆ విధమైన జీవితం ఇచ్చి దేవుని యేసుక్రీస్తు యొక్క రూపమును సంపూర్ణంగా నీలో నాలో ఏర్పరిచి మనలను క్రీస్తుకు వారసులుగా చేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన సమయంలో నీవు ఇచ్చిన మెసేజ్ని బట్టి నీకు స్తోత్రాలు. ఏ వ్యక్తి నా జీవితంలో ఒక డిఫికల్ట్ పర్సన్, నాకు ఇబ్బందికరమైన వ్యక్తి అని అనుకుంటున్నామో ఆ వ్యక్తే నీ మా జీవితంలో నువ్వు పెట్టిన ఒక మంచి ట్రైనర్గా, నీ రూపంలోనికి మమ్మల్ని మార్చటానికి శోధన గుండా ఇబ్బందులు గుండా మమ్మలను నీవు పరిశోధించే
మమ్మల్ని శుద్ధి చేసే ఒక ప్రాసెస్కి ఆ వ్యక్తిని నువ్వు నీ సాధనంగా పెట్టి ఉన్నావని మేము విశ్వసించి ఆ వ్యక్తిని సహించటానికి, భరించటానికి, ప్రేమించటానికి, క్షమించటానికి, దీవించటానికి నీ ఓర్పు, నీ సాత్వికము, నీ ఆత్మ సహాయము మాకు దయచేయండి. యేసయ్యా, ధ్యానించిన వాక్యం మా జీవితంలో ఫలింప చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.